రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటి వెలుగు గురువారం నుండి ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గుగ్గులు త్రవి జిల్లా వైద్యాధికారి పాల శ్రీధర్తో కలిసి ఒకటో వార్డులో కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్. గురువారం ఉదయం 9 గంటలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రితో జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానుందని, జిల్లా వ్యాప్తంగా గురువారం 34 కంటి వెలుగు కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో 12 కంటి వెలుగు కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి కంటి వెలుగు కేంద్రంలో 200 మందికి కంటి పరీక్షలు చేయనున్నారని, జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారు 660,000 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగమైనదని, నివారించగలిగే అంధత్వాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించబడినట్లు కలెక్టర్ తెలియజేశారు. స్టార్ట్ చేయడానికి